హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో వెజ్ బిర్యానీ తయారు చేయబోతున్నానండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, నాన్ వెజ్ పెట్టలేనప్పుడు ఈ విధంగా వెజ్ బిర్యానీ తయారు చేశారంటే నాన్ వెజ్ కంటే ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఇదైతే ఇక్కడ తమిళనాడులో ఫంక్షన్లో పెట్టే వెజ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి అసలు ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా. దానికోసం ఇండస్ వ్యాలీ వారి బిర్యానీ పాటు పెట్టానండి. దాంట్లో ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను. ఈ బిర్యానీ పాట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి నా కోడ్ కనుక ఉపయోగిస్తే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది ప్రతి కుక్వేర్ పైన ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో గరం మసాలా దినుసులు వేశాను, ఉల్లిపాయ ముక్కలు వేశాను, కొంచెంగా సాల్ట్ వేశానండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేస్తున్నానండి. ఇలా వేపేటప్పుడే కొంచెంగా సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బిర్యానీ మంచి టేస్ట్లో ఉంటుందన్నమాట. నేను ఎప్పుడైనా బిర్యానీ అని చెప్పేసి వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎన్ని కామెంట్లు వస్తాయంటే ఇది బిర్యానీ కాదు పులావ్ అంటారు. బిర్యానీకి పులావ్కి చాలా తేడా ఉంటుందండి. రెండు ఒకేసారి చేసుకుని తినండి, మీకే తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పేర్లు పెట్టి అయితే పిలుచుకోవచ్చు అనమాట, అది వాళ్ళ ఇష్టం. ఇంకా ఉల్లిపాయ బాగా వేగింది కదా, దాంట్లో వచ్చేసి క్యారెట్, బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు, బీన్స్ వేసానండి. అన్నీ నేను ఒక 100 గ్రాములు అలా తీసుకున్నాను అనమాట. వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేశాను. నేను సాల్ట్ ఒకేసారి వేయను అనమాట, కొంచెం కొంచెంగా వేస్తాను. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తున్నాను. బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలో ఒక 3 నుంచి 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కూరగాయ ముక్కల్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చి ముక్కలు వచ్చేసి త్వరగా మగ్గుతాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాము. బాగా కలిపిన తర్వాత ఒకసారి ఇప్పుడు దీంట్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అంటే నేను శక్తిలో కర్రీ మసాలా పౌడర్ని తీసుకున్నాను అనమాట, అది చాలా బాగుంటుంది బిర్యానీకి. ఆ కర్రీ మసాలా పౌడర్నే వాడుతున్నాను. గరం మసాలా పౌడర్కి కర్రీ మసాలా పౌడర్కి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి, దాన్ని బట్టి మీకు నచ్చిందైతే మీరు వేసుకోండి. ఇంకా కారం అయితే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వాడాను. తర్వాత ఒక 1/2 లెమన్ వేశాను. అంతేకాకుండా ఒక 1/2 కప్కి కొంచెం ఎక్కువగా పెరుగు అయితే వేశానండి. తర్వాత మళ్ళీ కొంచెంగా పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసి వేశాను, కొంచెంగా పసుపు వేశాను. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఈ కారంలో ఉండే పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలన్నమాట. ఇదే మీరు పులావ్లో చేసినప్పుడు ఈ పెరుగు కానివ్వండి, నిమ్మకాయ కానివ్వండి, ఏమి వేయాల్సిన అవసరం లేదు. కారాలు కూడా ఏమి వేయరన్నమాట. అది చేసుకునేది వైట్ కలర్లో ఉంటుంది, దాన్ని పులావ్ అంటారు, దీన్ని బిర్యానీ అంటారనమాట. ఇది బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి తక్కువ మంటలో ఒక 3 నుంచి 5 నిమిషాలు అలా వదిలేయండి. ఆ కారం మసాలాలు వేసాం కదా, దాంట్లో పచ్చివాసన అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. ఇంకా ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ వేస్తున్నాను. నేను వచ్చేసి రోజు 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. 3 గ్లాసులు అంటే 3/4 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే బాస్మతి రైసు నేను లోకల్ స్టోర్లో తీసుకుంటాను అనమాట, అవి బాగా పాత బియ్యం. అందుకని చెప్పేసి నేను 1 కి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేస్తాను. ఆల్రెడీ నేను బియ్యం కడిగి నానబెట్టినప్పుడే ఒక 3 గ్లాసులు నీళ్ళైతే పోసి పెట్టేశానండి. అందుకని చెప్పేసి ఒక 3 గ్లాసులు నీళ్ళైతే ఇందులో వేశాను. నేను వీడియో మధ్య మధ్యలో కట్ అయింది కాబట్టి మీకు లెక్క అయితే తెలియలేదు. మొత్తం 6 గ్లాసులు వాటర్ అయితే ఇందులో పోసానన్నమాట. పోసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలండి. ఇంకొక విషయం ఏంటంటే ప్యాకెట్ రైస్ వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అందుకని చెప్పి మీరు వాడే బియ్యాన్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఎందుకంటే ప్యాకెట్లో వచ్చే బాస్మతి రైసు అన్నీ ఒకేలా ఉండవు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే మీరు 1, 2 వేశారంటే ముద్ద అయిపోతుంది, 1.5 కూడా వేసినా ముద్ద అయిపోతుంది అనమాట. మీరు వాడే బియ్యాన్ని బట్టి చూసి మీరైతే వేసుకోండి. ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టి ఉంచిన బియ్యం అయితే ఇందులో వేసేసానండి. నేను శుభ్రంగా బియ్యం 2-3 సార్లు కడిగేస్తానమాట. కడిగేసి అందులో వాటర్ పోసి అవి అయితే వంచను. ఎందుకంటే బాస్మతి రైస్లో కానివ్వండి, జీరక సాంబార్ రైస్లో కానివ్వండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ వాటర్ వంపేసినప్పుడు ఏంటంటే బిర్యానీకి టేస్ట్ ఉండదు అనమాట. అందుకని బాగా కలిపిన తర్వాత ఎక్కువ మంటలో పెట్టి బాగా కుక్ చేశానండి. రైస్ అయితే ఒక 85% బాగా ఉడికింది. అడిగేమి పట్టకుండా ఈ విధంగా కలుపుతున్నాను అనమాట. మరీ ఓవర్గా కలిపేసామంటే ఏమవుతుందంటే మెతుకంతా పగిలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మూత పెట్టి తక్కువ మంటలో అలా వదిలేసాను అనమాట. ఒక 10 నిమిషాలు అయితే వదిలేసాను. వదిలేసి ఆ రోజు దోశలు వేశాను. దోశలు వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దోశ పైన చాలా వేడిగా ఉంది కదా అని చెప్పేసి ఈ బిర్యానీ పొట అయితే దాని మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా స్టవ్ అయితే ఏమీ ఆన్ చేయలేదు.
ఇంకక్కడ మీరు చూసారంటే చాలా పర్ఫెక్ట్గా వెజ్ బిర్యానీ అయితే తయారైపోయిందండి. ఇందులో వచ్చేసి మిల్ మేకర్ మిస్ అయిందనమాట, ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి పక్క షాప్ నుంచి నేను తీసుకురాలేదు. తీరా చూస్తే ఏమైందంటే ఆ మిల్ మేకర్ పాడైపోయాయి. అంతేకాకుండా ఇక్కడ ఫంక్షన్లో పెట్టేటప్పుడు ఈ బిర్యానీలో వచ్చేసి కిడ్నీ బీన్స్ అని చెప్పేసి వేస్తారండి, అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈసారి దొరికినప్పుడు ఖచ్చితంగా వాటితోనే బిర్యానీ తయారు చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా చుట్టాలు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఏ విధంగా వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయాలని చెప్పేసి చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మైండ్ అబ్రూచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.